నా పేరు పిచ్చిరెడ్డి. రెవెన్యూ విలేజ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే తోట మీకు కనిపిస్తుందో అది కామారెడ్డి గూడానికి సంబంధించింది. కానీ నేను గారకుంట పాలనానికి సంబంధించిన వ్యక్తినే. నాకు అక్కడ కొంత భూమి ఉన్నా కూడా నీటి వసతి లేనందుకు, గ్రౌండ్ వాటర్ నాకు సోర్స్ సరిగా లేనందుకు ఈ నీటి వసతి ఉన్నటువంటి స్థలాన్ని దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం ఖరీదు చేసినాను. సుమారుగా ఇది ఒక 30 ఎకరాల బిట్టు. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ చిన్న చెట్లు మాత్రం 5th ఇయర్ రన్ అవుతున్నటువంటి చెట్లు. లాస్ట్ ఇయర్ హెల్దీగా ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయరే నేను క్రాప్ తీసుకున్నాను. ఈసారి యావరేజ్గా చెట్టు ఒక్కంటికి 50 కేజీలకు తక్కువ కాకుండా వస్తుంది. ముఖ్యంగా వీటన్నింటికి కూడా డ్రిప్లో కూడా సింగిల్ లైన్ డ్రిప్ వేసిన తర్వాత జెట్స్ అని ఆల్మోస్ట్ ఈ చెట్టు బ్రాంచెస్ ఎంత దూరం అయితే గురం అవుతున్నాయో అంతకంటే ఇంకా కొంచెం బయట సైడ్కి వచ్చినట్టు వర్షం దారాలు వచ్చినట్టు దీంట్లో వస్తాయి. అంటే దీనివల్ల ముఖ్యంగా చెట్టు ఆల్రౌండ్ అంటే ఎక్కడగా అనకుండా దానికి చుట్టూ కూడా ఏళ్ళ దీంట్లోనే ఏళ్ళు ఉన్నంత రేడియస్లో వర్షం జల్లు లెక్క తడి జరుగుతున్నది కాబట్టి గ్రోత్ ఆల్మోస్ట్ చెట్టు ఆల్రౌండ్ గ్రోత్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ముఖ్యంగా నేను ప్రతి సంవత్సరం కూడా పశువుల పెంట ఖరీదు చేసి స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. దానికి తోడు వర్మీ కూడా ఎక్కువ వాడుతూ ఉంటాను. సరే ఇది మొత్తం గోది ఆధారిత ఈ ఫర్టిలైజర్ వాడకుండా అనేటువంటి ఆ కాన్సెప్ట్లో కూడా కాకుండా కొంత ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఫెటిసైడ్స్ వాడుతూ ఉన్నాను. కొన్నిసార్లు ఈ కాయ సైజ్ పెరగటానికి కానీ వీటికి కానీ సాయిల్ అప్లికేషన్లో ఫర్టిలైజర్ కూడా, కాకపోతే వాటిని తక్కువ రేంజ్లో వాడి ఎక్కువ మన పశువుల పేడ తర్వాత వర్మీ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటాను. నేను పెట్టిందంతా కూడా ఆల్మోస్ట్ రంగాపూరే. అంటే రంగాపూరు కొంత నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, ఏరుకుళ్ళు అనేటువంటిది రాకుండా ఉంటుంది, కాయ కూడా షైనింగ్ ఉంటుంది, దీనికి మార్కెట్లో డిమాండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మాకు వేరే పంటలతోటి కంపేర్ చేసినట్టయితే బత్తాయి మాకు లాభసాటిగానే అనిపిస్తున్నది. కాకపోతే మీడియేటర్స్ తోటి కొన్నిసార్లు మేము సఫర్ కూడా అవుతా ఉన్నాము. ఒక్కొక్కసారి బాగా తక్కువ క్రాప్ వచ్చినప్పుడు 50,000కే టన్ను లెక్కపోయినటువంటి రోజులు ఉన్నాయి. మినిమం ఒక 15 నుంచి 20,000 లేకపోయినట్టయితే గిట్టుబాటు కాదు. కొంచెం మార్కెటింగ్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఏదైనా జోక్యం కలిగించుకొని మార్కెటింగ్ దీంట్లో దళారుల ప్రమేయం యొక్క లేకుండా రైతు గిట్టుబాటు ధర అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. ఇప్పటి వరకు అయితే మాకు ఆల్మోస్ట్ బీరకాళ్ళంతా కూడా మా తోట దగ్గరికే వచ్చి చూసుకొని మాతోటి మాట్లాడుకొని రేటు డిసైడ్ చేసుకొని అది డైరెక్ట్ మేజర్గా ఢిల్లీ, కలకత్తా రకరకాల ప్రదేశాలకు ఈ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకైతే నాకు దాదాపు ఇది 5 సంవత్సరాలు ఉన్నది. దీని పక్కనే 12 సంవత్సరాల తోట కూడా ఉన్నది. నాకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గానే ఉన్నది. దీని మీద వ్యవసాయం చేస్తూ కూడా లగ్జరీగా బతికేటువంటి ఇది నా అంత ప్రాఫిట్ను నేను దీంట్లో తీసుకోగలుగుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు ఈ విధంగా రైతులలో చైతన్యం తీసుకురావడానికి మీ సుమన్ టీ వాళ్ళు ఇంత కార్నర్ ప్లేసులలో కూడా వచ్చి రైతుల యొక్క అనుభవాలను, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలను మీ టీవీ ద్వారా సాటి రైతులకు కూడా తెలిసే విధంగా, వ్యవసాయాన్ని ప్రోత్సహించే రకంగా మీరు ఇది చేస్తున్నందుకు మీ టీవీ వాళ్లకు, ఇక్కడికి వచ్చినటువంటి టెక్నీషియన్స్కు అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.